నా పేరు సురేందర్ రాజ్ అండి, నాగలవంచ. నేను ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాను. నాకు ఒక పెర్మిట్ ఇస్తాను అన్నారు. ఫస్ట్ ఇక్కడ జ్ఞానం చేపించారు. నాకు చేసిన తర్వాత చేయకముందు కొద్ది మార్పులు కనపడ్డాయి నాకు కూడా. తర్వాత ఈ జ్ఞానం చేయటం వల్ల ఆరోగ్యం కానీ కుటుంబ సమస్యలు కానీ చాలా వరకు సాల్వ్ అవుతాయని నాకు కూడా నమ్మకం వచ్చింది. నేను పెరిమిడ్ వేసుకొని ఇంట్లో నివసిద్దాం అనుకున్నాను. నేను కూడా నీసు కూడా ఇంతకుముందు అప్పుడప్పుడు అసలు తినటం తక్కువ నీసు, ఇప్పుడు దానికి కొద్దిగా దూరం అయితేనా ఉన్నా పెరిమిడ్ చేసుకొని నేను కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి నాతోటి అందరూ కూడా ఈ పెరిమిడ్స్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ. ఈ ధ్యానము శాకాహారము ఆచరిస్తున్నారు కదా, దీనివల్ల మీకు లబ్ధి చేకూరిందా? లబ్ధి చేకూరింది. ఇంతకుముందు మన మాంసాహారం తీసుకున్నప్పుడు దానికి ఏదో బిస్లరీ సోడా కానీ లేకపోతే మజ్జిగ కానీ తాగాలనిపించేది, కొద్దిగా లోపల కూడా ప్రాబ్లం అనిపించేది. ఇప్పుడు మాంసం తినకముందు తిన తర్వాత కొంచెం చాలా తేడా అనిపించింది బంద్ చేసిన తర్వాత. అంటే చూశాను అన్నమాట, నేను కూడా మేడం గారు చెప్పారు ఆ మాంసం తిన తర్వాత లోపల పీస్ అనేది 72 అవర్స్ వరకు అరుగుదల అనేది ఆ మేడం గారు చెప్పిన తర్వాతనే నాకు కూడా తెలుసుకున్నాను. అంతకుముందు నాకు తెలియదు ఈ మాంసం ఎట్లా అరిగేది, దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేది నాకు తెలియదు. ఆ తినకముందు తిన తర్వాత అబ్జర్వేషన్ చేసి తినకముందు అబ్జర్వేషన్ చేస్తే దానివల్ల మనకు లాభమే చేకూరుతుందని తెలుసుకున్నాను నేను.